ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే కొత్తగా పెళ్లైన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోండి. సాధారణంగా పెళ్లైన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లైన కోడల్ని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో కోడలు గర్భం దాల్చితే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అంటే ప్రసవకాలం సరిగ్గా వేసవికాలం అన్నమాట. వేసవిలో తల్లి బిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడలని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘ సందేశం అనే కావ్యాన్ని కూడా రచించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.